జనవరి 7 నా బర్త్డే. ఈ సందర్భంగా industryhit.com స్టార్ట్ చేస్తాం. www.industryhit.com 23 ఇయర్స్గా సూపర్ హిట్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు 24th ఇయర్లో ఎంటర్ అయింది. ఇంతకాలం అందరు ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్స్ చెప్తూ ఈ ఇండస్ట్రీ హిట్ను కూడా సూపర్ డూపర్ హిట్ చేయాలని ఆశిస్తున్నాం. అట్లాగే మా ఆర్జే సినిమాస్ బ్యానర్లో ఈ నెలలోనే జయ డైరెక్షన్లో వైశాఖం అనే సినిమా స్టార్ట్ చేస్తున్నాం. ఒక మంచి ఫ్యామిలీ డ్రామా, లవ్ స్టోరీ, ఎంటర్టైన్మెంట్ అన్నీ మిక్స్ అయిన ఈ సినిమా ఒక మా బ్యానర్లో మళ్ళీ ఒక మంచి సినిమాలాగా, ప్రేమలో పావని కళ్యాణ్, చంటిగాడు, గుండమ్మగారి మనవుడు, లవ్లీ, ఈ సినిమాల తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న మంచి సినిమా ఇది. ఈ సంవత్సరం ఈ industryhit.com ఒక సెన్సేషనల్గా ప్లాన్ చేస్తున్నాం. అట్లాగే ఈ సినిమాలు కూడా వైశాఖం తర్వాత కూడా కంటిన్యూగా మా బ్యానర్లో సినిమాలు చేయడానికి సబ్జెక్ట్స్ ఆల్రెడీ రెడీ చేసాం. థ్యాంక్ యూ. వైశాఖం అనేది ఇదే జస్ట్ ఇప్పుడు ఇవాళ కదా అనౌన్స్ చేసాం, స్టార్ట్ అయ్యాక మీకు అన్ని డీటెయిల్స్ చెప్తాం. ఇండస్ట్రీ హిట్ ఇంగ్లీష్లో ఉంటుందండి. అన్నీ అంటే అప్డేట్ న్యూస్, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు అన్నీ అందులో ఉంటాయి. అలాగే కలెక్షన్స్, రివ్యూస్, అన్నీ సినిమా సంబంధించిన అన్నీ కూడా, ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని విషయాలు అందులో ఉంటాయి. గాసిప్స్ అంటే రూమర్స్ ఉంటాయి కదా, రూమర్స్కి ఫ్యాక్ట్స్ ఏంటనేది రాస్తాం. అదే రూమర్ని అదే ఫ్యాక్ట్ ఏంటనేది రాస్తాం. రూమర్స్ చాలా ఉంటాయి, ఫ్యాక్ట్స్ ఏంటనేది రాస్తాం. కొత్తగా అనేది ఉంది మనకి అప్డేట్గా ఎప్పటికప్పుడు అది చూస్తేనే కొన్నాళ్ళు అయితే మీకు మీరే చెప్తారు. అప్పుడైనా చూసి రాసుకుంటారేమో, చూసి చేసుకుంటారు. అలాగనే కాదు, ఎప్పటికప్పుడు అంత మారుతూ ఉంటుంది. ఇంత అదే సినిమా లివ్స్ హియర్ అని పైన రాసాం. ఇప్పుడు సూపర్ హిట్ వీక్లీ వస్తుంది, చాలామంది అంత 7 డేస్ వెయిట్ చేయడానికి ఇష్టపడలేదు. ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ అప్డేట్ కోసం ఫీల్ అవుతున్నారు. ఈ ప్రాసెస్లోనే చాలా రూమర్స్ రావటం జరుగుతుంది. సో రాజుగారి దగ్గర ఎప్పుడు అథెంటిక్ న్యూస్ ఉంటుంది కాబట్టి అథెంటిక్ న్యూస్, ఫ్యాక్ట్స్ ఎక్కువ ప్రొజెక్ట్ చేయాలని ఇండస్ట్రీ హిట్ వెబ్సైట్ పెట్టాము. డెఫినెట్గా ఇది ఒక హెల్దీ వెబ్సైట్. www.industryhit.com అనేది ఒక హెల్దీ వెబ్సైటు, అందరికీ నచ్చే వెబ్సైటు. ఫ్యాక్ట్స్ ట్రూత్స్కి సోర్స్ ఆఫ్ ప్లేస్ అది. కాబట్టి ఎవరికైనా సరే మా పలానా హీరో సినిమానో ప్రాజెక్టో ఎక్కడ ఏంటి, ఏ రిలీజు, ఎంత కలెక్షను, ఏది కావాలన్నా మీకు ఇందులో అవైలబిలిటీ ఉంటుంది. సో 7 డేస్కి ఒకసారి మీకు చేరువయ్యే కన్నా ప్రతి నిమిషం మీకు దగ్గరలో ఉండాలని చెప్పి industryhit.com పెట్టాం. మీరందరూ చాలాసార్లు అడిగారు ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది లవ్లీ తర్వాత అని చెప్పి. గ్యాప్ అంటే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు సినిమా గురించి రాసేటప్పుడు, సినిమా రివ్యూలు రాసేటప్పుడు, స్టార్స్ని, ఆర్టిస్టులని, టెక్నీషియన్ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మనం ఒక సినిమా తీయాలని ఒక ప్యాషన్ ఉండేది. అంటే అది ఎలాంటి సినిమా ఏంటి అనేది కానీ ఒక సినిమా తీయాలి అంతే. సో అలా ప్రేమలో పావని కళ్యాణ్ తీసాం. ఆ ప్రాసెస్లో తీసుకుంటూ వచ్చాను, బట్ జస్ట్ యావరేజ్ ఫిల్మ్సే తీసాను ఎక్సెప్ట్ లవ్లీ. చంటిగాడు ఆ రోజుల్లో అది చాలా మంచి సక్సెస్, తర్వాత లవ్లీ చాలా పెద్ద సక్సెస్. ఇది అన్ని లాంగ్వేజెస్కి డబ్బింగ్ అయింది. బెంగాలీ భాషలో అయితే కలకత్తా బెంగాలీలో, బంగ్లాదేశ్ బెంగాల్లో, 2 బెంగాలీ భాషల్లో రీమేక్ అయింది.
ఒక చిన్న సినిమా ఇన్ని ఇంత ఇండియా వైజ్ ఆదరణ పొందడం అనేది చాలా రేర్. అదే ఆతిథ్య వాళ్ళు లవ్లీని హిందీలో డబ్ చేసి పెడితే 2 మిలియన్ మోర్ దాన్ 2 మిలియన్ వ్యూయర్స్ చూశారు. అంటే అది చాలా సామాన్యమైన విషయం కాదు, ఎందుకంటే ఎవరో తెలీదు, మనం అసలు ఏం తెలియను మనమే. హిందీ ఆడియన్స్ అలా చూసారంటే ఇట్స్ సంథింగ్, అంటే ఆ సినిమా ఒక రేంజ్లో నాకు డైరెక్టర్ ఒక అచీవ్మెంట్ని ఇచ్చింది. సో అగైన్ ఇప్పుడు ఒక మంచి సినిమా తీయాలి, ఒక రిఫరెన్స్ ఫిల్మ్ తీయాలి, మనకి కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడూ జీవితంలో ఉంటాయి. ఎందుకంటే అమ్మ చేతి గోరుముద్దలు తిన్న రోజులు, నాన్న చేయి పట్టుకొని నడిచిన రోజులు మన జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం, ఒక అనుభూతి. అట్లాంటి ఒక ఫీల్ గుడ్ ఫిలిం తీయాలి. ఎట్ ద సేమ్ టైం అది రొటీన్గా జనరల్గా మనకు తెలుసున్న కథలా ఉండకూడదు, ఎంటర్టైన్ చేయాలి. క్యారెక్టర్స్ మనల్ని హత్తుకునేటట్టు ఫలానా ఆర్టిస్ట్ బలి చేశాడు ఆ సినిమాలో అనిపించుకోవాలి. ఇలా ఇన్ని కోణాలుగా చూసి రెడీ చేసుకున్న సబ్జెక్ట్ అండి వైశాఖం. డెఫినెట్గా అందరికీ 100% నచ్చాలని రెడీ చేసిన సినిమా. హీరో హీరోయిన్లు కొత్త వాళ్ళని పెట్టండి, మిగతా టెక్నీషియన్లు. నేను ప్రతి సినిమాలోని న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేయాలని ఎక్కువ తాపత్రయపడతాను. ఎందుకంటే మన చుట్టూరా దానికోసం, అంటే ఒక్క ఛాన్స్ వస్తే చాలు మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని షైన్ అవ్వాలనే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టూరా. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళకి మన ఛాన్స్ ఇవ్వటం పెద్ద విషయం కాదు నా దృష్టిలో. సో అందుకని కొత్త వాళ్ళు, కొత్త హీరో హీరోయిన్లు ప్లస్ కొంతమంది ఆర్టిస్టులు కొత్త వాళ్ళు ఉంటారు, ప్లస్ మనకు ఆల్రెడీ ఇష్టమైన మనం వాళ్ళ పెర్ఫార్మెన్స్ని మెస్మరైజ్ అయిన మన పాత ఆర్టిస్టులు కూడా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ కూడా యూజువల్గా ఇప్పుడు సినిమా అంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటే స్పూఫుల మీద ఆధారపడుతున్నారు, బట్ ఎంటర్టైన్మెంట్ అనేది కొత్తగా సహజంగా ఉండేటట్టు ఉంటుంది. ఈ సినిమా జనవరిలో స్టార్ట్ చేస్తా ఉంటాం షూటింగ్. దొరికారండి. ఇంకోటి ఏంటంటే దొరుకుతారు, రా మెటీరియల్ దొరుకుతుంది. మనకి ఓపిక పేషెన్స్ ఉండాలండి. వాళ్ళకి ట్రైన్ అప్ చేయటం, వాళ్ళకి స్టైలింగ్ చేయించటం, వాళ్ళు మన క్యారెక్టర్ని వాళ్ళతో చేయించగలగటం, వాళ్ళలో మన క్యారెక్టర్ని తీసుకురాగలటం, ఇదంతా చాలా పేషెన్సు, చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్, చాలా నెలలు వాళ్ళకి ట్రైన్ అప్ ఇవ్వటం, ఇదంతా జరుగుతుంది. ది సిటీ బ్యాక్ డ్రాప్ లేదు. అందరినీ రమ్మందా.